కందుకూరులో జరిగిన ప్రమాదవశాత్తు జరిగిన దురదృష్ట సంఘటన నిజంగా యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు తెలుగు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురైన సంఘటన నిన్న జరిగింది దానికి నిజంగా మేమందరం కూడా ఒక షాక్ గురయ్యాం అట్ ద సేమ్ టైం మా కుటుంబంలో ఒక సభ్యులు చనిపోయారు అన్న బాధ కొద్దీ ప్రతి ఒక్కరం కూడా వెంటనే స్పందించడం జరిగింది ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులం ఆ కుటుంబాలకు ధైర్యం రావాలి ధైర్యం కావాలి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా పార్టీ కూడా తీసుకుంది ఆ విషయం నిన్న మనందరికీ కూడా తెలిసిందే ఈ అరాచక పాలన అంతమొందించడానికి ఈ అవినీతి పరిపాలన అంతమొందించడానికి ఉద్యమ రూపంలో వస్తున్న అశేష జనవాహిని ఈరోజు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే ఈరోజు నిన్న జరిగిన సంఘటన మనం చూస్తే అది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అతి దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే అక్కడ జరిగిన స్వల్పక మన తోపులాటలో వచ్చిన అశేషమైన జనవాహిని ఉద్యమ రూపంలో వచ్చిన జనవాహినిని తట్టుకోలేక అక్కడ జరిగిన తొక్కిసలాటలో 8 మంది మా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవటం ముఖ్యంగా దానికి ఒక కుటుంబ పెద్దగా ఉన్న మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా స్పందించటం అక్కడే మీటింగ్ ఆపి మీటింగ్ మధ్యలోనే ప్రజలందరికీ కూడా చెప్పి నేను వెళ్ళొస్తాను మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి చిన్న కుటుంబ సభ్యులందరూ కూడా అంటే సుమారుగా తెలుగుదేశం పార్టీలో నాయకులందరూ కూడా వాళ్ళ వంతు సహాయ సహకారాలు వెంట వెంటనే వాళ్ళు అనౌన్స్ చేయడం చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకి ఎంత విలువ ఉంటుందో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు సుమారుగా 23 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి పార్టీ పరంగా అది కూడా ఎటువంటి గవర్నమెంట్ ఎక్స్క్రేషియా కాదు పార్టీ పరంగా పార్టీ నాయకులు అందరం కలిపి మా కుటుంబ సభ్యులు ఒక సభ్యుడు చనిపోతే ఎలా రెస్పాండ్ అవుతారో అదేవిధంగా అందరూ కూడా రెస్పాండ్ అయ్యి ఆ కుటుంబానికి అండదండలుగా నిల్చోవడం ఒక ఎత్తు అయితే ఆ కుటుంబం ఎక్కడా కూడా వాళ్ళ బాధని పంచుకోవటానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని అదేవిధంగా ఇన్ఛార్జిని కూడా అంత్యక్రియలు పూర్తయినంత వరకు కూడా ఉండమని చెప్పడం కూడా ఒక కుటుంబ పెద్దగా మా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అతి మంచి నిర్ణయం ఇవన్నీ మేము చేస్తూ ఉంటే ఒక పక్క నుంచి ఆలోచన చేస్తూ ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటుంది ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి వ్యక్తిని కోల్పోయి చనిపోయి బాధలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందుల్లాగా శవాల మీద పేలాలేలుకునేటట్టుగా రాజకీయ విషాన్ని నిలువెల్లా ఉంచుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి విషాన్ని చిమ్ముతూ ఉంటే వాళ్ళకి సిగ్గనిపించట్లేదేమో కానీ చూసే ప్రజలకు మాత్రం చాలా సిగ్గుపడే సందర్భం ఆ కుటుంబ సభ్యులందరూ ఎంతో అల్లాడుతున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు వీధిని పడ్డారని బాధ పక్కన పెట్టి వాళ్ళ మీద జాలి చూపించడం పక్కన పెట్టండి కనీసం తిరిగి దాన్ని కూడా రాజకీయం చేయాలని ఆలోచన వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం అనేది మరొకసారి బయటపడింది ఎస్ మా అందరికీ తెలుసు మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి సవాలుతో ఎలా రాజకీయం చేస్తాడో మనందరికీ తెలిసిందే ఈరోజు కొత్తగా ఆయన చేసే రాజకీయం ఏం కాదు ఆయన తండ్రి శవం పక్కన ఉండగానే సంతకాల సేకరణ చేసి సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఎంత తాపత్రయపడ్డాడో దగ్గర నుంచి అదేవిధంగా ఆయన బాబాయ్ హత్య కేసును కూడా హత్య చేసేసి బాబాయిని హత్య చేయించి దాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకొని స్వలాభం గురించి ఎంత మేరకు రాజకీయాన్ని చేశాడో కూడా మనందరికీ తెలుసు తండ్రి చనిపోతే ఓదార్పు యాత్ర పేరిట ఎంతమంది ఇళ్ళకి తిరిగాడో కూడా ఆ తండ్రి పేరు చెప్పుకొని తండ్రి శవాన్ని పెట్టుకొని తండ్రి చావును గుర్తుపెట్టుకొని ఎంతమంది ఇళ్ళకి తిరిగి ఆయన అవన్నీ కూడా ఓదార్పు యాత్ర పేరుతో ఎంతమంది ఇళ్ళకి తిరిగాడో కూడా మనందరికీ తెలుసు అఫ్కోర్స్ సవాళ్ళతో రాజకీయాలు చేయడం మీకు అలవాటేమో కానీ మాకు అలవాటు కాదు ఈరోజు నిజంగా మేము కూడా చెప్పాలనుకుంటే చాలా చెప్పొచ్చు ఈరోజు ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు విషపు చిమ్మే నాయకులు మాట్లాడుతున్నారు చాలా ఇరుకు సందుల్లో పెట్టారు కావాలని వాళ్ళు ఏదో క్రౌడ్ చూపించుకోవడానికి పెడుతున్నారు అలా పెడుతున్నారు ఇలా పెడుతున్నారని మాట్లాడుతున్నారు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి మీరు మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు ఒకసారి ఇదే విజయమ్మ గారు కానీ షర్మిలా గారు కానీ అట్ ద సేమ్ టైం మీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న సీఎం గారు కానీ కందుకూరులో అదే సెంటర్లో మీటింగ్లు పెట్టారో లేదో ఒకసారి చూసుకోండి మేము అదే సెంటర్లో మీటింగ్ పెట్టామే ఈరోజు కొత్తగా కందుకూరులోని వేరే వేరే దగ్గర నుంచి మేము ఎక్కడో మీటింగ్లు పెట్టలేదే అందరూ ఎక్కడ రాజకీయ నాయకులు పార్టీలు అందరూ ఎక్కడెక్కడ మీటింగ్ పెడుతున్నారు అక్కడే మేము కూడా పెట్టున్నాం ఈరోజు కానీ అక్కడ జరిగింది ఏంటంటే అశేష జనవాహిని నేను ఎందుకు పర్టికులర్గా మాట చెప్తున్నానంటే ఉద్యమ రూపంలో వస్తున్నారు అరాచక పాలన అంతమొందించడానికి అవినీతి పరిపాలన మీద విసుగు చెంది ఈ ప్రభుత్వం ఎంత తొందరగా గద్దె దిగుతుందా అని ఒక ఆశతో ఎదురుగా ఒక ఆశ కనిపి
కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ఆశ కనిపిస్తే ఆ ఆశ గురించి పరిగెట్టుకొచ్చిన ప్రతి ఒక్క జనం కూడా ఈ రోజు అక్కడ నిలబడి చూస్తున్నారు ఆ జనం అంత మంది వచ్చినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది ఈ రోజు నేను ఒకటే కోరుకుంటున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కందుకూరు ప్లేస్ అనేది ఫస్ట్ టైం కాదు ఈ నాలుగు నెలల కాలంలో ఐదు నెలల కాలంలో నేను మూడున్నర సంవత్సరాల కాలం గురించి మాట్లాడట్లా లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ నుంచి ఆలోచించండి ఒకసారి ఈ వన్ మంత్ టూ మంత్స్ ఎందు లాస్ట్ నవంబర్ 19th అన్వర్డ్స్ ఆ తర్వాత నుంచి చూసుకోండి డిసెంబర్ ఫస్ట్ నుంచి చూడండి ఈరోజు పరిస్థితి ఏంటంటే కర్నూలులో మీటింగ్ రాయలసీమలో మీటింగ్ పెట్టుకున్నాం గుంటూరులో మీటింగ్ పెట్టుకున్నాం విజయనగరంలో మీటింగ్ పెట్టుకున్నాం బొబ్బిల్లో మీటింగ్ పెట్టుకున్నాం రాజాంలో మీటింగ్ పెట్టుకున్నాం అంటే ఆయన పబ్లిక్లో ఈ రోజుకి మాట్లాడిన సందర్భంలో ఆరో ఏడో మీటింగ్ల తర్వాత ఈరోజు కందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఆయనకు వస్తున్న అసేజ్ జనవాహిని చూసి కనీసం ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఈ రోజు ముఖ్యమంత్రి బయటికి రావాలంటే పరదాలు కట్టుకుని 2000 మంది పోలీసులు వస్తేనే కానీ బయటికి రాలేని పరిస్థితి అయినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా ఆ రిపోర్ట్ ఇవ్వరా ఎంతమంది పోలీసులను పెట్టాలి పట్టుమని నిన్న కందుకూరులో అసలు గుండెల మీద చేసుకొని చెప్పమనండి డీజీపీని నిన్న కందుకూరులో ఒక డిఎస్పీ నలుగురు సిఐలు ఓ నలుగురు ఎస్ఐలు 40 మంది పోలీసులు అంటే సుమారుగా 80,000 నుంచి 100,000 వరకు ఉన్న జనాలకి 40 మంది పోలీసులను పెడతారా ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది పోలీస్ వైఫల్యం కాదా ఎందుకు ఆ యాంగిల్లో చూడలేకపోతున్నారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అలా చేసేశారు ఇలా చేసేశారని మాట్లాడుతున్నారే ఈ రోజు నేను ఒకటే కోరుకుంటున్నా ఈరోజు ఆ ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి సానుభూతి చెప్పండి వీలైతే సహాయం చేయండి సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా ఈరోజు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించారు 2 లక్షల రూపీస్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు అటువంటి ప్రధానమంత్రి తర్వాత అఫ్ కోర్స్ మీరేదో 2 లక్షల రూపాయలంత ఎక్స్గ్రేషియా ప్రకటించారు పక్కన పెట్టండి కానీ ఈరోజు ఎందుకు ఇంతలా బురద జల్ద కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు ఇంతలాగా మీరు దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాజకీయ లబ్ధి గురించి ఆలోచించడానికి మీరు మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా అల్లాడిపోతున్నారు జరిగిన సంఘటన దృశ్యా ప్రతి ఒక్కరికి ఇప్పుడు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అయ్యో దురదృష్టకర సంఘటన జరిగింది అని దాన్ని కూడా ఈరోజు రాజకీయం చేయడానికి విపరీతంగా మాట్లాడుతున్నాను నేను ఒకటే చెప్తున్నా ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి ఒకటి గుర్తు చేయాలి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఓదార్పు యాత్రలో అదే కందుకూరు కాన్షియన్స్ అదే ఒంగోలు జిల్లాలో కరెంటు షాక్ కొట్టి ఐదుగురు చనిపోయిన సంఘటన మీరు మర్చిపోరేమో కానీ మేము మర్చిపోలేం ఇదే పాదయాత్రలో తొక్కిసలాట్లో నాకు తెలిసి ఒక నలుగురు ఐదుగురు వివిధ సంఘటనలో చనిపోయిన సంగతి మీరు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలే రీసెంట్గా ఈ మన ఎవరు ఉషాశ్రీ మంత్రి ఉషాశ్రీ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆవిడ చేసిన ఆర్భాట అనుకో వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక చిన్నారి అది కూడా ఏంటి ప్రమాదవశాత్తు జరిగిపోయింది కాదు ఆవిడ చేసిన ర్యాలీలో అంబులెన్స్ వైద్యం అందక ఒక చిన్నారి మృతి చెందింది మేము అలా ఇక్కడేం జరగలేదే అంటే ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు కూడా మీరు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా తొక్కిసలాట జరగకుండా మీ పాదయాత్రకి అక్కడ ఆటంకం లేకుండా పోలీస్ వ్యవస్థను పెట్టి గ్రేహోన్సోల్ని కూడా దగ్గర తీసుకొచ్చి ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా చేసి మీ పాదయాత్రలో ఎవరైనా చచ్చిపోయినా కూడా చంద్రన్న బీమా ద్వారా వాళ్ళని ఆదుకున్న గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వీలైతే అది చేయండి ఈరోజు మేం చెప్పాలంటే చాలా చెప్పొచ్చు ఎల్జీ పాలిమోస్లో 13 మంది చనిపోతే మీ గవర్నమెంట్ ఏం చేసిందండి కనీసం ఒక రూపాయి ఎక్స్గ్రేషియా గవర్నమెంట్ తరఫున వచ్చిందా ఆ కంపెనీ తరఫు నుంచి తీసుకొచ్చి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు అదేవిధంగా కచ్చులూరు బోర్డు దుర్ఘటనలు ఎంతమంది చనిపోయారండి ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు కాదా అంటే ఇప్పుడు మీరు నేను లెక్కలేసుకుంటే చాలా మట్టుకు బయటకు వస్తాయి ఇది కాదు కావాల్సింది ఇప్పుడు కావాల్సింది ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి నెక్స్ట్ టైం అటువంటి సంఘటనలు జరగకుండా ఎలా చూడాలి అది మెయిన్ పాయింట్ అరే ఎవరో మాట్లాడుతున్నారు బుద్ధిలేని మంత్రి బుద్ధిలేని ఎమ్మెల్యేలు ఎవరో మాట్లాడుతున్నారు డ్రోన్ల గురించి చిన్న పెళ్ళి చిన్న ఇంట్లోని మామూలు మధ్యతరగతి కుటుంబీకుడు కూడా ఒక చిన్న పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిలో డ్రోన్స్ ఉపయోగించుకుంటున్నారు అంత పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు డ్రోన్స్ ఉపయోగించుకోరా దాన్ని కూడా రాజకీయం కోణంలో ఆలోచిస్తున్నారంటే మీ తాలూకా కుటిల బుద్ధికి శతకోటి నమస్కారాలు పెట్టాలి నిజంగా ఇలాంటి వాళ్ళ మధ్యలో మేము రాజకీయం చేస్తున్నామా అన్నది ఆలోచన చేసుకోవాలి
నిజంగా చాలా బాధాకరమైన సంఘటన, ఇలాంటివి జరగటం అనేది చాలా బాధాకరమైన సంఘటన. నేను ఒకటే కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి, మీరు ఇలాంటి విషయాల్లో రాజకీయం చేయటం కాదు. ప్రజలు చాలా మంది ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. జంగారెడ్డి గూడెంలో 30 మంది నకిలీ మద్యానికి, కల్తీ మద్యానికి తాగి చనిపోతే ఈరోజు వరకు దిక్కు దివానా లేదు. వాళ్ళకి ఎక్స్గ్రేస్ ఇవ్వాల్సి వస్తుందని పోస్ట్ మార్టం రిపోర్టులనే మార్చేసిన ప్రబుద్ధులు మీరందరూ కూడా. మీకు అవన్నీ తెలుసు. ఒకసారి ఇదే విశాఖ 2019లో అనుకుంటా, విశాఖపట్నంలో జనసేన వాళ్ళు కూడా ఇలాగే ఒక ర్యాలీ చేస్తే, ఎక్కడో కాదు మా పాయక్రోపేట నియోజకవర్గంలోనే ఇద్దరు కరెంట్ షాక్ తగిలి చనిపోయారు, ఓవరాల్గా 3 చనిపోతే వాళ్ళందరికీ కూడా చంద్రన్న బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఆ రోజు నేనే స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లకు తీసుకెళ్ళి ఇచ్చిన సంఘటన కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు మీకు కూడా గుర్తు చేయాలి. ఈరోజు అటువంటి అనేకమైన సంఘటనలు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి. అంతే తప్పించి ఆ సమయం దొరికింది కదా అని సవాల్తో ఆడేసుకుందామని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మనోభావాలతో కూడా ఆడుకోవడం స్టార్ట్ చేస్తే ఇంకా ఇంతకన్నా దిగజారుడు ఏది ఉండదు. మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి ప్రోగ్రామ్కి కూడా జనాలు ఇలానే వస్తారు. ఇలా వచ్చినప్పుడు జనాలను ఎలా కంట్రోల్ చేయాలి, వాళ్ళకి భద్రత ఎలా కల్పించాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలా చూసుకోవాలి అన్నది ప్రభుత్వం తాలూకా బాధ్యత, పోలీస్ వ్యవస్థ తాలూకా బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్తించకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఒక సీఎం బయటకు వస్తే 2000 మంది పోలీసులు, ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ వస్తే 40 మంది పోలీసులను పంపిస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఈ పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం అని నేను చెప్పకూడదా? ప్రభుత్వం నిర్లక్ష్యం అని మేము ఎందుకు మాట్లాడకూడదు? మేము నిజంగా రాజకీయం చేయాలనుకుంటే మేము ఆ రకంగా కూడా మేము మాట్లాడగలమే. కానీ ఒకటి పోయింది, మా కుటుంబ సభ్యుల తాలూకా ప్రాణాలు మేము ఆదుకోవాలి. మీరు ఒకటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకున్న నిబద్ధత గురించి చెప్పాలంటే నిన్న జరిగిన సంఘటన, అంతమంది చనిపోయిన తర్వాత ఎక్కడైనా అల్లకల్లోలం అవుతుంది, ఎక్కడైనా జనాలు భయాందోళనలో ఉంటారు. అటువంటిది చంద్రబాబు నాయుడుగా నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను, మీరందరూ ఇక్కడే ఉండండి అంటే ఒక్క మనిషి కదల్లా. అది నిబద్ధత అంతే. ఒక నాయకుడి మీద ఉన్న నిబద్ధత అంటే అది. అంతే తప్పించి అక్కడ నిజంగా ఏదో జరగరానిది, ఏదో ఇంటెన్షనల్గా జరిగింది అనుకుంటే అలా ఉండదు అక్కడ సంఘటన. ఇది కూడా ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే సాయం చేయండి, లేకపోతే నోరు మూసుకొని ఉండండి. అంతకు మించి చనిపోయిన కుటుంబాల మీద కూడా సవాళ్ళ మీద కూడా రాజకీయం చేయాలని అనుకుంటే కనుక మీ గొయ్యి మీరు తీసుకుంటున్నట్టే. కరెక్టేనండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీటింగ్ ఎలా జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విమర్శిస్తున్నారని మాట్లాడరు. అక్కడ ఎవరు ఎవరైనా చనిపోతున్నారా, లేకపోతే ఎవరికైనా గాయాలయ్యాయా, వాటి మీద ఉన్న దృష్టి అక్కడ ఎవరైనా కొంచెం తిరగబడుతున్నారా అంటే అది ఎలాగూ జరగట్ల. వీళ్ళ తాలూకా ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ ఏదైనా జరగరాని దుర్ఘటన ఏదైనా జరిగితే దాన్ని రాజకీయం చేసేయాలి. అరే 8 మంది చనిపోతే ప్రధానమంత్రి సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సందర్భాన్ని పట్టుకొని వీళ్ళు దాన్ని కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళని రాబందులే అనాలి, రాబందులే అనాలి వీళ్ళని. నిజంగా కనీసం రాబందైనా చనిపోయిన దాని మీద పడుతుందేమో, వీళ్ళు బతుకున్న వాళ్ళ మీద కూడా పీక్కుతింటారు వీళ్ళు. అంతకన్నా క్రూర్లు వీళ్ళు, రాబందుల కన్నా క్రూర్లు ఈ వైసీపీ వాళ్ళు. నిజంగానే కుట్ర ఉందేమో మేము అనుకోవాలండి. ఎందుకంటే 80,000 నుంచి 100,000 మంది జనాల వరకు పోగవుతున్నారు అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నా కూడా కేవలం 40 మంది పోలీసులనే పంపించిన దాన్ని మేము కుట్ర అంటాం. ఈరోజు వైసీపీ వాళ్ళు కుట్ర అంటాం మేము. దానికి సమాధానం చెప్పే దమ్ము ఆ పశువుల శాఖ మంత్రికి ఉందా? ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అరే చనిపోయిన దురదృష్టకర సంఘటన అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఏ నీకు కుట్ర ఉందంటున్నావు, ఎంక్వైరీ చేయించుకో. దాన్ని సిఐడి ఎంక్వైరీ చేసుకుంటావు, సిబిఐ ఎంక్వైరీకి కాల్ ఫర్ చేస్తా వచ్చాయి. అక్కడ నీకు కరెక్ట్గా అక్కడ కనుక వెళితే నీకు తెలియజెప్పేది ఏంటంటే అరే నీ గవర్నమెంట్ మీద విసిగిపోయి జనాలు వేలాదిగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి దిక్కు అని చెప్పడానికి, మద్దతు తెలపడానికి ఉద్యమ రూపంలో జనాలు వస్తూ ఉంటే దాని గురించి ఆలోచించు. అక్కడ జరిగిన దురదృష్టమైన సంఘటన కూడా కుట్ర కోణంలో ఆలోచిస్తున్నారంటే మీ తాలూకా కుటిల బుద్ధి ఎలా ఉందో, మీ తాలూకా పశు బుద్ధి ఎలా ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది.
మేము మాట్లాడగలం ఈరోజు. పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఫెయిల్యూర్, ఒక ప్రతిపక్ష నాయకుడికి సరైన భద్రత ఇవ్వలేకపోవడం ఏంటి? ప్రతిపక్ష నాయకుడు మీటింగ్లకు ఇంతమంది జనాలు వస్తున్నారంటే దానికి తగ్గ పోలీస్ వ్యవస్థను పెట్టలేకపోవడం ఏంటి? ఇది కుట్రలో భాగం కాదని మేము అడిగితే ఏ సమాధానం చెప్తావు? నీ దగ్గర సమాధానం ఉందా అసలు దానికి? బయటకు వచ్చి మాట్లాడతారు కుట్రా కుట్రా అని, దీన్నే అంటారు సవాళ్ళ మీద పేరాలు ఏరుకోవడం అని. మంత్రులు వచ్చేసిన మంత్రి పదవుల మీద కూర్చున్నా కూడా ఇంకా బుద్ధి జ్ఞానం రావట్లేదు. పార్టీ తరపున కార్యకర్తల్ని అన్ని విధాలు ఆదుకునేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే, ఒక్కరుతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు, ప్రతి కుటుంబ సభ్యుడు కూడా ఈరోజు ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. నిజంగా ఎవరి స్థాయిలో వాళ్ళు ఆ కుటుంబాలను ఆదుకోవాలని 50,000, 100,000, 10,000 వాళ్ళకి తోచినంత సహాయం చేయడానికి సిద్ధపడుతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అంటే. సుమారుగా రాష్ట్రంలో 50 లక్షలకు పైగా ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఏకదాటి మీదకి వచ్చి ఇదంతా ఒకటే కుటుంబం అనుకుని ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం కానీ, ఆ కుటుంబానికి జరిగిన దుర్ఘటన దృష్ట్యా జరిగిన ఇబ్బందులకు కానీ మేమందరం కూడా ఉంటాము, ఆ కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉన్నామని చెప్పి ఈరోజు చెప్తా ఉంటే నిజంగా చాలా ఒక మంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా అయినందుకు మేమందరం కూడా చాలా గర్వపడే సందర్భం ఈరోజు. అంటే ఒకటి మాత్రమే చెప్తా ఉండే, కొంతమందికి ఇవేం అర్థం కావు. వాళ్ళనే అంటారు రోత పార్టీ, రోత మనుషులు, సంస్కారం లేని పార్టీ, సంస్కారం లేని మనుషులు. అంతకుమించి ఇంకేం మాట్లాడగలం చెప్పండి వీళ్ళ గురించి. ఇంతలాంటి సవాళ్ళ మీద కూడా రాజకీయాలు చేస్తూ ఉంటే నిజంగా రోత పార్టీ, అది రోత మనుషులు అంతే.